వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ ఈరోజు మనం మామిడికాయ పచ్చి రొయ్యలు కొన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెని పెట్టుకొని దీనిలో శుభ్రంగా కడుక్కున్న రొయ్యల్ని వేసుకోవాలి ఈ చేపలు కానీ రొయ్యలు కానీ ఏదైనా ఉప్పు నిమ్మరసంతో కడుక్కుంటే మనకి ఆ నీటి వాసన రాకుండా ఉంటుందండి ఇలా రొయ్యలు వేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలి దీనిలోనే నీరు వచ్చి ఆ రొయ్యలు ఉడికిపోతాయండి ఆ నీరు అయిపోయే వరకు దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి మనకి ఇప్పుడు ఈ రొయ్యల్లో నీరు కూడా అయిపోవచ్చిందండి రొయ్యలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని దానిలో కొద్దిగా నూనెను వేడి చేసుకోవాలి దీనికి నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి నూనె వేడెక్కిన తర్వాత సన్నగా చీలికలు చేసుకున్న పచ్చిమిర్చిని ఒక ఐదు ఆరు వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత మనం పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని అల్లం వెల్లుల్లిని పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలండి ఆ ఉల్లిపాయ పేస్ట్ని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు సేపు వేయించుకోవాలి ఇవి వేగి మనకి అల్లం వెల్లుల్లి మంచి వాసన వస్తుందండి అప్పుడు దీనిలో ఒక టమాటా నీళ్ళ సన్నగా ముక్కలు కట్ చేసుకొని టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు కొంచెం మగ్గితే సరిపోతుందండి టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత దీనిలో తగినంత ఉప్పు కారం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అని ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి మొత్తం తిప్పుకోవాలి ఈ మసాలాలన్నీ వేగి మంచి వాసన వచ్చిన తర్వాత దీనిలో పచ్చి మామిడికాయ తురుముని వేసుకోవాలి ఈ మామిడికాయ తురుము కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో ఒక ఐదు నిమిషాల సేపు ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాల తరువాత మళ్ళీ ఒకసారి మొత్తం తిప్పుకొని దీనిలో మనం ఉడకపెట్టుకొని ఉంచుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసుకొని మరొకసారి మొత్తం కలుపుకోవాలి ఈ రొయ్యలకు కూడా ఈ మసాలా మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోవాలండి అంతా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక కప్పు నీళ్ళను కూడా పోసుకోవాలి నీళ్లు పోసుకున్న తర్వాత కూరంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల సేపు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి ఇలా మనం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకోవడం వల్ల మామిడికాయ పులుపు చక్కగా రొయ్యలకు పడుతుందండి ఒక ఇరవై నిమిషాల తర్వాత మనకి కూర దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి మనం ఎప్పుడు చేసుకునే రొయ్యలు కాకుండా మనకి ఈ సీజన్లో దొరికే మామిడికాయతో మామిడికాయ పచ్చి రొయ్యలు కూర చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి Thank you for watching. Please do like here and subscribe to our channel.